ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. నాలుగో రోజు జేమ్స్ అండర్సన్ అలాగే కెప్టెన్ కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు మాటలతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే ఎంపైర్లు కలువు చేసుకుని ఆ గొడవ సద్దుమణిగేలా చేశారు. కానీ ఐదవ రోజు మళ్లీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు టీమిండియా క్రికెటర్లపై నోరు పారేసుకున్నారు. ఐదో రోజు భారత జట్టు బ్యాట్స్మెన్లు బుమ్రా షమి బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు ఇంగ్లాండ్ బౌలర్లపై దాడికి దిగారు. భారత జట్టు త్వరగానే అవుట్ అవుతుందని భావించిన ఇంగ్లాండ్ బౌలర్లకు షమి బుమ్రా వారి సహనానికి పరీక్ష పెట్టారు. 92 ఓవర్ తర్వాత జస్ప్రీత్ బుమ్రాకు కీపర్ జాస్ బట్లర్ కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ముందుగా నాన్ స్ట్రైకర్ ఎండులో ఉన్న బుమ్రాను బౌలర్ మార్క్ వుడ్ ఏదో అన్నాడు. దానికి బుమ్రా కూడా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఇంతలో జాస్ బట్లర్ కల్పించుకొని బుమ్రాను మరింతగా రెచ్చగొట్టాడు. ఇంతలో ఎంపైర్ కలవ చేసుకుని గొడవను సద్దుమణగేలా చేశాడు. ఇదే సమయంలో షమి దగ్గరకు వెళ్లి బుమ్రాను నోరు మూసుకోమని చెప్పు అంటూ సైగా చేశాడు. అయితే మార్క్ వుడ్ వేసిన నెక్స్ట్ ఓవర్ తొలి బంతినే బుమ్రా బౌండరీ బాదాడు. ఈ గొడవంతా లార్డ్స్ బాల్కనీ నుంచి గమనిస్తున్న కెప్టెన్ కోహ్లీ అసహనంగా కనిపించాడు. బుమ్రాను నోరు మూసుకో అని ఎంపైర్ ఇల్లింగ్వర్త్ అనడంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బుమ్రా బౌండరీ బాదిన వెంటనే కోహ్లీ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. మొత్తానికి మ్యాచ్ ను తమ వద్ద నుంచి లాగేసుకున్నారనే కసితో బుమ్రా షమిలపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ తో డిస్టర్బ్ చేశారు. అయినా సరే వారిద్దరి వికెట్లు మాత్రం తీయలేకపోయారు.